మాత్రం మిగతా చోట ఉన్నంత వెడల్పుగా ఉండదు. ఎందుకని, అక్కడ షాపులో వాళ్ళు ఏం చేశారు, కోర్టులో మేము సరే రోడ్డు వైడనింగ్ కోసం మేము రెడీ కానీ మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అన్నారు. ఎలా చేశారు, ఒక 10 గజాలు 12 గజాలు ఒకళ్ళు 100,000 రూపాయలకు వాళ్ళ తమ్ముడికి అమ్ముకున్నారు. యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసేది రిజిస్ట్రేషన్ రేట్ కానీ లేదా హయ్యెస్ట్ రిజిస్టర్డ్ రేట్ ఇవ్వాలి. హయ్యెస్ట్ రిజిస్టర్డ్ రేట్ 100,000 రూపాయలు గజం, 100,000 రూపాయలు ఆ రోజుల్లో వీళ్ళు రిజిస్టర్ చేసుకుంది కావాలి. గజం 100,000 రూపాయలకి రిజిస్ట్రేషన్ అంటే 12 గజాలకి 12 లక్షలు దాని మీద కట్టే రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టారు. అప్పుడు 100,000 రూపాయలు చెప్పనియాలంటే రాష్ట్ర బడ్జెట్ అంతా తెచ్చినా కూడా విజయవాడ బందర్ రోడ్డు పూర్తి కాదు. అప్పుడు ఆపేయాల్సి వచ్చింది, ఆ ప్లేస్ వరకు ఆపేయాల్సి వచ్చింది, మిగతాదంతా చేసి అక్కడ ఆపేయాల్సి వచ్చింది. ఆ టైంలో నాలాంటి వాళ్ళం అన్నాం అన్నమాట, ఏంటంటే మీరు ఇప్పుడు ఇవాళ ఆలోచిస్తున్నారు, ఇవాళ నేను ఈ వైడింగ్ చేస్తున్నాం యాక్టివిటీ, ఇవాళ రోడ్డు మీదన ఇబ్బంది పడేవాడు ఎవడు పట్టించుకోడు, రేపు రోడ్డు మీద సుఖంగా వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు నా గురించి. దీంట్లో నాకు ఒరిగేది ఏంటి, బట్ నేను ఒక పబ్లిక్ సర్వెంట్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను చేయాల్సిన పని ఏంటి, భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి వర్క్ చేయాలి. ఏదో మిగతాది మా క్లర్కులు చూసుకుంటారు. ఇప్పుడు డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ చేయడానికి నేనెందుకు, కింద స్టాఫ్ చాలదా?